నిజమయ్యా కండక్టర్, నేను ఊరికి కొత్త, కరెక్ట్ గా బస్ స్టాప్ దగ్గర ఆపుతావా? అవన్నీ జరగదు, నేను ఎక్కడ ఆపుతానో అక్కడి నుంచి నడిచిపోవాలి, అర్థమైందా? హలో, ఇన్స్పెక్టర్ శంకర్ ని మాట్లాడుతున్నాను. ఎవరు? ప్రభాకరా? అవును సార్. ఇక్కడ బస్ స్టాప్ లో దిగి పోలీస్ స్టేషన్ కి వస్తున్నాను. జీప్ త్వరగా పంపి. అలాగే సార్. పోలీస్ స్టేషన్ దారి తెలుసా నీకు? ఏంట్రా అలా చూస్తున్నా? నేను కొత్తగా వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ నే. ఇంకా 3 కిలోమీటర్లు. ఇన్స్పెక్టర్ని మోసం తీసుకుపోతావురా? నువ్వు దొరికావో వదిలిపెట్టున్నా. ఇక్కడున్నా, నిన్ను వదిలేదు లేదురా. ప్రశ్నించే దిక్కు లేని ఊరయ్యా ఇది. అధికారి కాలు పడి 6 నెలలైంది సార్. మీరు రేపు వస్తానని చెప్పారు కదా, ఇవాళే వచ్చేసారేంటి? ఒక రోజు ముందు వస్తే నీకేమో అభ్యంతరమా? యోయ్యా, నువ్వు కానిస్టేబుల్ కదా, డ్రైవర్ ఎక్కడా? ఈ స్టేషన్ లో ఉండేవాళ్ళు మొత్తం 4 సార్. మీరు రేపు వస్తానన్నారని అందరూ లీవ్ తీసుకున్నారు సార్. ఇంకా నయం, నేను ఇవాళ స్టేషన్ లో ఉన్నాను. ఏ, నువ్వు కూడా లీవ్ పెట్టి ఇంట్లో కూర్చోవలసిందయ్యా? ఇన్స్పెక్టర్ లీడన్న ధైర్యంతో మీరు లీవ్లు పెడుతూ అప్పుడప్పుడు వస్తున్నారు కదా, నేను వచ్చానుగా చూస్తాను. సార్, ఫోన్ చేసి అందరినీ ఇప్పుడే రమ్మంటారా? వచ్చింది ఇప్పుడే కదా, రేపు వస్తారులే. దాక్కుంటారు, మొత్తం మేకని తినేసి దుమ్ములు కూడా మింగేస్తారు. మీరు ఇప్పుడే కదా వచ్చారు, పోను పోను అర్థం చేసుకుంటారులేండి. వీళ్ళ వల్ల ఈ స్టేషన్ లో ఇద్దరు చచ్చిపోయారు. భయపెడుతున్నావా? నేనేమన్నా ప్రమోషన్ మీద వచ్చాను అనుకున్నావా? ఇంతకు ముందు ఇద్దరు ఇన్స్పెక్టర్లు చనిపోయారన్న విషయం ఎంతో రహస్యంగా ఉంచారు, అది కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. డిపార్ట్మెంట్ ఏమన్నా నిద్రపోతుంది అనుకున్నారా? వాళ్ళు ఎవరో కనిపెట్టడానికి 5 రోజులు సరిపోతుంది. అవును, వచ్చినోడల్లా ఇలాగే మాట్లాడేవారు. అవును, ముందొచ్చిన ఇన్స్పెక్టర్ కుమార్ ఎలా చనిపోయాడు? అయ్యా, ఈ తొట్లోనే చనిపోయి పడున్నారు. ఇందులోనా? అవును.
స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్ చనిపోతే మీరంతా వేడి చూసారా? అదేనయ్యా అర్థం కావట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ రెండు డెత్లు హత్యలో ఆత్మహత్యలో తెలియట్లేదు. ఒకవేళ హత్య అని తెలిసినా కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేవు సార్. ఈ రెండు కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. అవునా? ఆ రెండో ఇన్స్పెక్టర్ పేరేంటయ్యా? వెంకటస్వామి. అతను ఎలా చనిపోయాడయ్యా? ఈ ఫ్యాన్కేనయ్యా వేలాడారు. కాస్త మంచినీళ్ళు తేవయ్యా. సరే సార్. ఆ చెప్పు. మీరు ఊరికెళ్ళారండి? ఆ నేను వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యా. క్వార్టర్స్ అంతా చూసారండి? ఆ క్వార్టర్స్ బానే ఉంటాయనుకుంటా. నేను వెళ్ళి చూస్తాను. నువ్వు వచ్చేటప్పుడు ఇంకో సెట్ యూనిఫామ్ తీసుకురా. ఎందుకు? ఎందుకా? చెప్పిన పని చేయి. చెప్పిన మాట మీరు వినరు. ఊరికే నసపెట్టకు. అర్థంగా రా. అలాగే అండి. ఊరికే వాగుతో. సరే పెట్టేస్తానండి. క్వార్టర్స్ పక్కనే ఉంది, వెళ్దామయ్యా. అది తర్వాత చూద్దాం గానీ ముందు ఈ ఊరు గురించి చెప్పు. ఈ ఊరు చాలా చిన్న ఊరే అయ్యా. ఇండియా మొత్తంలో గోల్మాల్ అన్నీ చేసేసి ఇక్కడికొచ్చి సెటిల్ అవుతారు. కొన్నిసార్లు వీళ్ళ గురించి వెతుక్కుంటూ సిబిఐ కూడా వస్తారయ్యా. దొంగతనానికి వెళ్తే కూడా ఉత్సవంలాగా చేస్తారయ్యా.